వెల్కమ్ టు హెల్త్ ఫైల్. బ్రెస్ట్ క్యాన్సర్ రొమ్ము క్యాన్సర్ స్త్రీలలో బాగా లీడింగ్ క్యాన్సర్. ప్రతి 13 నిమిషాలకు ఒక మహిళ మన దేశంలో ఈ క్యాన్సర్కి బలవుతుందంటే చాలా బాధాకరమైన విషయం. మరి బ్రెస్ట్ క్యాన్సర్లో రకాలేంటి, తొలి దశలో గుర్తించగలిగిన ఈ క్యాన్సర్ని ఎలాంటి కేర్ తోటి అవేర్నెస్ తోటి ముందుగా గుర్తించి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు, అడ్జువెంట్ థెరపీ అంటే ఏంటి, సర్జరీస్లో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటి, టార్గెటెడ్ పర్సనలైజ్డ్ థెరపీస్ వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటున్నాయి, బ్రెస్ట్ క్యాన్సర్కి హార్మోనల్ థెరపీ ఎప్పుడు అవసరం, ఈ వివరాలన్నీ అందించడానికి ఒమేగా హాస్పిటల్స్ ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చిగురుపాటి మోహన్ వంశీ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది బాగా లీడింగ్ క్యాన్సర్ కదండి ఉమెన్లో. అంటే బ్రెస్ట్లో ఎన్నో హార్మోనల్ చేంజెస్ ఉంటుంటాయి, ఎన్నో రకాల సిస్టులు ఉంటుంటాయి, చాలా వరకు ఎలాంటి వాటికి ఎక్కువగా కన్ఫ్యూజన్కి గురవుతున్నట్టుగా మీరు గమనిస్తూ ఉంటారు. మీరు అన్నట్టు బ్రెస్ట్ క్యాన్సర్ ఇస్ ద లీడింగ్ క్యాన్సర్ అండి. ప్రపంచం మొత్తం మీద ఇయర్ 2020లో 2 మిలియన్ న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ డయాగ్నోస్ చేశారు. అండ్ అబౌట్ 625,000 పీపుల్ బ్రెస్ట్ క్యాన్సర్ వల్ల చనిపోయారు ప్రపంచం మొత్తం మీద 2020లో. ప్రపంచం అంతా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరుగుతుంది. మిగతా క్యాన్సర్ ఇన్సిడెన్సెస్ తక్కువ అవుతున్నప్పటికీ లంగు కోలన్ కొంచెం కొంచెంగా తగ్గుతున్నాయి ప్రపంచం అంతా కూడా. ఈ ఒక్క బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ మాత్రం ర్యాపిడ్గా పెరిగిపోతుంది. భారతదేశంలో కూడా నో ఎక్సెప్షన్. అండ్ అన్ యావరేజ్ మోర్ దాన్ 1,20,000 న్యూ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ భారతదేశంలో ఇప్పుడు కనుగొనబడతాయని ఐసీఎంఆర్ వారి అంచనా. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ అన్ని క్యాన్సర్స్, అంటే ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్, ఈ 1,20,000 న్యూ బ్రెస్ట్ క్యాన్సర్స్ అందరూ కూడా అర్బన్ ఏరియాస్లోనే ఎక్కువగా చూస్తున్నాం. ప్లస్ విమెన్ హూ ఆర్ వెల్ ఆఫ్, అంటే ఆర్థికంగా బాగా ఉన్నత వర్గాలకు చెందిన వారి స్త్రీలలో ఈ బ్రెస్ట్ క్యాన్సరు చాలా ఎక్కువగా కనబడుతుంది. ఈ బ్రెస్ట్లో అనేక రకాలైన మార్పులు వస్తుంటాయి. బ్రెస్ట్ ఈజ్ అ డైనమిక్ ఆర్గన్. నెలలో ఆ పీరియడ్స్ టైంలో బ్రెస్ట్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. వయసు పైబడే కొలది బ్రెస్ట్లో కూడా మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో అనేక రకాలైన చిన్న చిన్న గడ్డలు మనం బ్రెస్ట్లో నోటీస్ చేస్తుంటాం. పీరియడ్స్కి ముందు కూడా బ్రెస్ట్ కొంచెం లంపీగా ఉంటాయి. అందుకే సెల్ఫ్ ఎగ్జామినేషన్ ఎప్పుడు కూడా పీరియడ్స్ అయిపోయిన తర్వాత 1 వీక్ తర్వాత చూసుకోమని సలహా ఇస్తుంటాం స్త్రీలందరికీ కూడా. అలాగే చిన్నపిల్లల్లో ఫైబ్రాయిడినోమాస్, అంటే చిన్న చిన్న నార్మల్ గడ్డలు, అంటే బ్రెస్ట్ పెరుగుతున్న క్రమంలో చిన్న ఆబరేషన్ వల్ల ఈ ఫైబ్రాయిడినోమాస్ కూడా చూస్తుంటాము. అలాగే వయసు పైబడిన తర్వాత, ముఖ్యంగా 40-50 సంవత్సరాలు దాటిన తర్వాత, మోస్ట్ ఆఫ్ ద లంప్స్, బ్రెస్ట్లో కనబడే లంప్స్, 90% ఆఫ్ దెమ్ క్యాన్సరస్ లంప్సే ఉంటుంటాయండి. అందుకని వయసు పైబడుతున్న వారు స్త్రీలందరూ కూడా చాలా జాగ్రత్తగా రెగ్యులర్గా వారికిగా వారు పరీక్ష చేసుకుంటూ ఇలాంటి లంప్ ఏదైనా కనుక నోటీస్ చేసినట్టయితే వెంటనే దగ్గరలో ఉన్న వారి ఫ్యామిలీ ఫిజిషియన్ కలవటం చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు చెప్తుంటారు సెల్ఫ్ ఎగ్జామినేషన్ తోటి చాలా వరకు గుర్తించగలము అంటుంటారు, అంటే ఆ సైజ్, అంటే వాళ్ళ ఎవరికి వాళ్ళు పరీక్ష చేసుకుని గుర్తించే స్టేజ్కే ఒక సైజ్ లంపు కొంచెం స్టేజ్ దాటడం అలా ఉండొచ్చు అంటారు? ష్యూర్, తప్పనిసరిగా, ఖచ్చితంగా. ఇప్పుడు ఉదాహరణకి ఆ క్యాన్సర్ యొక్క బిహేవియరు, నోబడి నోస్ హౌ ఇట్ బిహేవ్స్. కొన్ని క్యాన్సర్స్ చిన్నగా ఉన్నప్పటికీ బాగా చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి. చిన్న 1.2 సెంటీమీటర్ లంప్ ఉంటుంది, శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయి ఉంటుంది. అయినప్పటికీ కూడా మనకుగా మనం చేసుకోవాల్సింది, మనకుగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే స్త్రీలు వారికిగా వారు వారి యొక్క శరీరము, ముఖ్యంగా బ్రెస్ట్ మీద అవగాహన పెంచుకున్నట్టయితే డెఫినెట్గా ముందుగా కనుక్కోగలుగుతారు. ప్రతి స్త్రీ కూడా పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఒక వారం తర్వాత రెగ్యులర్గా లెఫ్ట్ చెస్ట్ని రైట్ హ్యాండ్తోనూ, రైట్ చెస్ట్ని లెఫ్ట్ హ్యాండ్తోనూ, ఫ్లాట్ ఆఫ్ ద హ్యాండ్తో రెగ్యులర్గా సిస్టమేటిక్గా కనుక పరీక్ష చేసుకున్నట్టయితే వారి శరీరంలో వచ్చే ప్రతి చిన్న మార్పును కూడా వారు గమనించగలుగుతారు. ముఖ్యంగా స్నానం చేసేటప్పుడు సోప్ రాసుకున్న తర్వాత కనుక వారికిగా వారు చూసుకున్నట్టయితే సోప్తో రాసుకున్నప్పుడు అవి స్లిప్ అయ్యి చిన్న చిన్న లంప్స్ కూడా ఈజీగా తగులుతాయి. ఆ తర్వాత అయిపోయిన తర్వాత రూమ్కి వచ్చాక పడుకొని షోల్డర్ బ్లేడ్ కింద చిన్న పిల్ల పెట్టుకొని మళ్ళీ ఒకసారి ఎగ్జామిన్ చేసుకోవటం ద్వారా కింది పార్ట్లో ఉన్న బ్రెస్ట్లో ఉన్న లంప్స్ కూడా చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు. ఆ తర్వాత అండర్ ఆర్మ్స్ చంకలో కూడా ఒకసారి పరీక్ష చేసుకోవాలి. ఆ తర్వాత బ్రెస్ట్ యొక్క నిప్పుల్ని ఒకసారి స్క్వీజ్ చేసి ఏమైనా డిశ్చార్జ్ ఉంటుందో లేదో కూడా తెలుసుకోవాలి. ముఖ్యంగా బ్లడీ, బ్రౌనిష్, బ్లాకిష్ డిశ్చార్జ్ కనుక ఉన్నట్టయితే అశ్రద్ధ చేయకుండా ఇమీడియట్గా వారి ఫ్యామిలీ ఫిజిషియన్ నోటీస్కి తీసుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఇలా చేసుకోవటం ద్వారా వారిలో వచ్చే మార్పుల్ని ఈజీగా గమనించి వారి యొక్క క్లినిషియన్, ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది. తద్వారా క్యాన్సర్ని మనం ముందుగా గమనించడానికి అవకాశం ఉంటుంది.
ఒకప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనగానే బ్రెస్ట్ మొత్తం తీసివేయడమే ఎక్కువగా చూసేవాళ్ళం అండి. ఇప్పుడు నవే డేస్ ఓన్లీ లంపెట్టమి, లంపు వరకే తీసేయగలుగుతున్నారా? చాలా వరకు ఇది సాధ్యమవుతుందా? అంటే మరీ ఎర్లీ స్టేజ్లో గుర్తించిన వాళ్ళకే సాధ్యమవుతుందా? మీరు అన్నట్టు ఇంతకుముందు కాలంలో ఎస్, ఫెసిలిటీస్ అందుబాటులో లేనప్పుడు, ఇప్పుడు ఫ్రోజన్ సెక్షన్ ఫెసిలిటీ అందుబాటులోకి వచ్చింది. ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆంకలాజికల్ సర్జరీ ఏంటంటే ట్యూమర్ని మనం దూరంగా తీసేయాలి. ట్యూమర్ అంటే మనందరికీ తెలుసు, ఇలా ఉంటుంది, ఇలా పాకుతుంటుంది, లైక్ ఎ క్రాబ్. గ్రీక్ భాషలో క్యాన్సర్ అంటే క్రాబ్, అలా పాకుతూ ఉంటుంది అనమాట. అందుకని వాటిని దూరంగా తీసేయాలి. మైక్రోస్కోపిక్గా అప్పటికప్పుడు రిపోర్ట్ వచ్చే పరికరం ద్వారా మనం ఫ్రోజన్ బయాప్సీ అంటాము, దూరంగా తీసివేయటం అనేది చాలా ఇంపార్టెంట్. సో చిన్నదిగా ఉన్నప్పుడు మనం కనుక గమనించినట్టయితే ఖచ్చితంగా లంపెక్టమీ చేయడం ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ని మనం పూర్తిగా క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు గడ్డ పెద్దదిగా ఉన్నా లేదా బ్రెస్ట్ సైజు మరీ చిన్నదిగా ఉన్నా ఎలాంటప్పుడు ముందుగా యాంటీరియర్ కీమోథెరపీ ఇచ్చి ట్యూమర్ని డౌన్ సైజ్ చేసి ఆ తర్వాత బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ చేయడం జరుగుతూ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్టెన్ చాలాసార్లు ఇప్పుడు మనం అన్ని రకాల బ్రెస్ట్ క్యాన్సర్స్ మోర్ దెన్ 80% మనం బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ మాత్రమే చేయడం జరుగుతుంది. చాలామందిలో ఒక అపోహ కూడా ఉన్నది, మొత్తం తీసివేస్తే క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి, గడ్డ వరకే తీస్తే తక్కువగా ఉంటాయి. అందువల్ల చాలామంది స్త్రీలు ఎడ్యుకేటెడ్ విమెన్ కూడా, లేదండి డాక్టర్ గారు మొత్తం తీసేయండి, ఐ డోంట్ వాంట్ ఎనీ హెడేక్, ఐ డోంట్ వాంట్ ఎనీ కాస్మెటిక్ అవుట్కమ్, నాకు మొత్తం తీసేయండి, ఐ ఫీల్ సెక్యూర్ అని చాలామంది నాతో ఆర్గ్యూ చేస్తుంటారు. వాళ్ళు కూడా ముందుగా చెప్తాము తీయవలసిన అవసరం లేదు, తీసినందువలన మీకు వచ్చే ఎక్స్ట్రా బెనిఫిట్ ఏమీ లేదు. క్యూర్ రేట్స్ లంపెక్టమీ చేసినా లేదా మాస్టెక్టమీ చేసినా ఒకటిగానే ఉంటాయి, తిరిగి వచ్చే అవకాశాలు కూడా ఒకటిగానే ఉంటాయి. సో వాళ్ళకి అడ్వైస్ చేస్తాము, వాళ్ళకి కన్విన్స్ చేస్తాము. చాలాసార్లు దే యాక్సెప్ట్ అండ్ మనం కన్జర్వేటివ్ సర్జరీ చేయడం జరుగుతుంటుంది. ఒక్కోసారి బ్రెస్ట్ క్యాన్సర్ లంప్ బ్రెస్ట్లో ఉండకుండా ఆర్మ్పిట్స్లో కూడా ఉండే రిస్క్ ఉంటుంది అంటుంటారు. అంటే బ్రెస్ట్ క్యాన్సర్లో టైప్స్, ఆ టైప్స్ని బట్టి కూడా సింప్టమ్స్ మారుతూ ఉంటాయి అంటారా? ష్యూర్. ఈ బ్రెస్ట్ క్యాన్సర్లో అంటే కొన్నిసార్లు బ్రెస్ట్లో వచ్చే ప్రైమరీ ట్యూమర్ ఎంత చిన్నదిగా ఉంటుందంటే అది చిన్నదిగా ఉంటుంది బట్ అది అగ్రెసివ్గా ఉన్నట్టయితే చంకలో ఉన్న గ్లాండ్స్కి పాకిపోతుంది. సో అందుకే బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవడంతో పాటు స్త్రీలందరూ వారికిగా వారి అండర్ ఆర్మ్స్ని కూడా రెగ్యులర్గా పరీక్ష చేసుకోవాలి. సో ఇది చిన్నదిగా ఉంటుంది, అక్కడ గడ్డ కొంచెం పెద్దదిగా ఉన్నట్టయితే అక్కడ ఈజీగా మనకి చేతికి తగిలే అవకాశం ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అన్నమాట. రెండోది ఏంటంటే నార్మల్గా బ్రెస్ట్ ఈ క్లావికిల్ అంటే కాలర్ బోన్ కింద నుంచి ఇక్కడ 7th రిబ్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది, అలాగే ఈ బ్రెస్ట్ బోన్ స్టెర్నమ్ పక్క నుంచి చంకల వరకు ఎక్స్టెండ్ అవుతుంది. దాన్ని ఆక్సిలరీ టెయిల్ అంటారు, అంటే బ్రెస్ట్ యొక్క తోక కొంత పార్ట్ చంకలో కూడా ఉంటుంది. ఆ పార్ట్ ఆఫ్ ద బ్రెస్ట్లో క్యాన్సర్ వచ్చినట్టయితే చంకలో గడ్డ ఉన్నట్టే మనకు కనబడుతూ ఉంటుంది. సో ఇలా కూడా మనం చాలాసార్లు చూస్తుంటాం అన్నమాట. ప్రైమరీ కనబడదు, అక్కడే ఉంటుంది. సమ్టైమ్స్ అదే ప్రైమరీ అయి ఉండవచ్చు, సమ్ పార్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ ఇష్యూ అండర్ ఆర్మ్స్లో కూడా ఎక్స్టెండ్ అవుతుంది. అది అందులో కనుక క్యాన్సర్ వచ్చినట్టయితే అది బ్రెస్ట్ క్యాన్సర్ చంకలో గడ్డ కనిపించినట్టు కనబడుతుంది అన్నమాట. మీరు ఎప్పుడు చెప్తుంటారు ఈ బ్రెస్ట్ క్యాన్సరు ఏజ్తో పాటు పెరిగే రిస్క్ ఎక్కువ ఉంటుంది అండ్ వంశపారంపర్యంగా వచ్చే రిస్క్ కూడా ఉంటుంది, అందుకని జీన్ టెస్ట్, బ్రాకా టెస్ట్ ఇలాంటివి చేయించుకోమని? అంటే ఆ ఈ వంశపారంపర్యంగా వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అగ్రెసివ్గా ఉంటుందా, ఎలా ఉంటుంది, అంటే టైప్స్ని బట్టి ఎలా ఉంటుంది అంటారు? మీరు అన్నట్టు వయసు పెరిగే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉదాహరణకి 8 ఇయర్స్ వయసు ఉన్న స్త్రీలు ఇక్కడ జూబిలీస్లో 100 మంది ఉన్నట్టయితే వారిలో 10 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది. 90 ఇయర్స్ వయసు ఉన్న స్త్రీలు ఇదే జూబ్లీస్లో 100 మంది ఉన్నట్టయితే వారిలో 16 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయన్నమాట. వయసు పెరిగే కొద్దీ బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ర్యాపిడ్గా పెరుగుతుంది. అలాగే పిల్లలు లేని వాళ్ళలోనూ, లేట్గా ఫస్ట్ చైల్డ్ పుట్టిన వాళ్ళలోనూ, తల్లిదండ్రులకు కానీ అక్క చెల్లెలకు కానీ ఎవరికైనా బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్టయితే వీరిలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఒబీస్ ఉమెన్, ఊబకాయం ఎక్కువగా ఉన్న స్త్రీలలోనూ, స్మోకింగు, ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకునే స్త్రీలలోనూ, అలాగే ఈ నైట్ షిఫ్ట్స్లో ఎక్కువ పనిచేసే వాళ్ళలోనూ, ఈ సర్కేడియన్ రిధమ్ డిస్టర్బ్ అయినప్పుడు నైట్ షిఫ్ట్స్లో ఎక్కువగా పనిచేసే వాళ్ళలోనూ, అల్ట్రావైలెట్ రేస్ ట్యూబ్ లైట్స్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యి నైట్ టైం ఎక్కువగా పనిచేసే వాళ్ళు కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే జెనెటిక్గా కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. దీనికి 2 ఇంపార్టెంట్ జీన్స్, ఇంకా చాలా రకాల జీన్స్ ఉన్నాయి. ఈ 2 మోస్ట్ ఇంపార్టెంట్ జీన్స్ BRCA1, BRCA2 జెనెటిక్ మ్యుటేషన్ వలన ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుంది. హెరిడిటరీ బ్రెస్ట్ ఒవేరియన్ క్యాన్సర్ సిండ్రోమ్ అంటారు. ఫేమస్ పర్సనాలిటీ యాంజలినా జోలీ, వారి మదర్కి 3NB బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నది కాబట్టి
వారు చిన్న వయసులోనే ఈ BRCA1 BRCA2 టెస్ట్ చేయించుకొని వారికి అది పాజిటివ్గా ఉండటంతో చిన్న వయసులోనే 37 ఇయర్స్లోనే 2011లోనే రెండు బ్రెస్ట్లు రెండు ఓవరీలు కూడా తీయించేసుకున్నారు. ఎందుకంటే ఆ సిండ్రోమ్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 100కి 100%, ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు 100కి 60 మందికి. మొన్న మధ్య కూడా చూసాము, ఒక తెలుగు మూవీ ఆర్టిస్ట్ హంసానందిని, షీ అనౌన్స్డ్ దట్ షీ హ్యాడ్ ఎ ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్. వారికి కూడా BRCA1 పాజిటివ్ ఉంది. వారికి ఈ BRCA1 ఎలోన్ పాజిటివ్ ఉన్నట్టయితే వారికి 70% ఆపోజిట్ బ్రెస్ట్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు, అలాగే ఓవరీలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా 40% ఉంటాయన్నమాట. సో ఈ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్నవాళ్ళు చిన్న వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు, ముఖ్యంగా 40 కన్నా చిన్న వయసులో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు, అలాగే ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చినప్పుడు, ఫ్యామిలీలో ఒకరికన్నా ఎక్కువ మెంబర్స్కి, ఇద్దరికి బ్రెస్ట్ క్యాన్సర్ కనుక ఉన్నట్టయితే, లేదా ఫ్యామిలీలో ఒక పురుషుడికి కనుక బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నట్టయితే, ఈ వీళ్ళందరూ కూడా, మిగతా మెంబర్స్ అందరూ కూడా ఈ BRCA1 BRCA2 టెస్ట్ చేయించుకోవటం ద్వారా వారికి అది ఎంతవరకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయనేది చాలా ఖచ్చితంగా చెప్పగలం అన్నమాట. లేట్ ఏజ్ మ్యారేజెస్ అంటే అసలు లాక్టేటింగ్ మదర్ కాకపోతే, మదర్ పాలు ఇవ్వకపోతే కూడా బ్రెస్ట్ క్యాన్సర్కి గురయ్యే రిస్క్ ఉంటుంది అంటుంటారు. మ్యారేజెస్ లేట్ అవ్వడం అనేది అవిడేస్ కామన్ అయింది. కొంతమంది ఏమో పాలు పడట్లేదు అనుకుంటూ ఉంటారు, వీటిలో ఎలాంటి ఫ్యాక్ట్స్ ఉన్నాయి? మీరు అన్నట్టు లేట్గా ఫస్ట్ చైల్డ్ పుడితే, అంటే ఇప్పుడు ఈ అర్బన్ ఏరియాస్లో ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ, కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ లేట్గా ఫస్ట్ మ్యారేజ్ చేసుకోవటం, మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఫస్ట్ చైల్డ్ని లేట్గా పుట్టడం, లేట్గా కనటంతో, వాళ్ళలో 30 ఏళ్ళు పైబడిన వాళ్ళు కనుక ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చినట్టయితే, 18 ఇయర్స్కే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన స్త్రీతో కనుక కంపేర్ చేసుకున్నట్టయితే 5 టైమ్స్ ఇంక్రీజ్డ్ రిస్క్ ఉంటుంది. అలాగే పిల్లలు లేని వాళ్ళు, అలాగే పిల్లలకి పాలు ఇవ్వని తల్లుల్లో కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో దీనికి అనేక రకాలైన కారణాలు ఉన్నాయి. పాలు ఇవ్వకపోయినట్టయితే వాళ్ళకి, అంటే లాక్టేషనల్ ఎమెనోరియా అంటారు, అంటే లాక్టేషన్ ఇచ్చేస్తున్నప్పుడు, అంటే 10 నెలలు 15 నెలలు కనుక పిల్లలకి పాలు ఇస్తున్నట్టయితే వాళ్ళకి ఆ టైంలో పీరియడ్స్ జనరల్గా రావు. ఆ టైంలో వారికి ఆ ఈస్ట్రోజన్ పీక్ని అవాయిడ్ చేయగలుగుతారు. ఇది ఒక హైపోథసిస్, బట్ తప్పనిసరిగా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఏంటంటే, పిల్లలు లేని వాళ్ళకి, లేట్గా ఫస్ట్ చైల్డ్ పుట్టిన వాళ్ళకి, పిల్లలకి పాలు ఇవ్వని తల్లులకి కూడా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. బ్రెస్ట్ క్యాన్సర్కి స్మోకింగ్కి సంబంధం ఉంటుందంటారు? ఎస్, డెఫినెట్గానండి. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ రెండు కూడా, స్మోక్ చేసే స్త్రీలలో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా చాలా ఎక్కువ. ఇతర దేశాల్లో, ముఖ్యంగా వెస్ట్రన్ వరల్డ్లో, ఉమెన్ మగవాళ్ళ కన్నా ఎక్కువగా స్మోక్ చేస్తున్నారు. వాళ్ళలో ఇప్పుడు అత్యధికంగా కనబడే క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్. స్మోక్ చేసిన 6 సెకండ్స్లో దాంట్లో ఉన్న మోర్ దాన్ 400 క్యాన్సర్ కారక పదార్థాలు వారి బ్లడ్లోకి వెళ్ళి, బ్రెస్టే కాదు, ఇంక్లూడింగ్ గర్భసించి లంగ్స్, స్వరపేటిక, ఓరల్ క్యావిటీ, స్టమక్ క్యాన్సర్స్, యూరినరీ బ్లాడర్ క్యాన్సర్స్, గర్భసించి ముఖద్వార క్యాన్సర్ కూడా వాళ్ళలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది. అంటే ఇమాజిన్ చేయండి, ఇక్కడ స్మోక్ చేసినట్టయితే ఆ టాక్సిన్స్ సర్విక్స్ దగ్గర ఎక్స్క్రీట్ చేయబడి అక్కడ కూడా క్యాన్సర్ కలగజేస్తుంది. అంత డేంజరస్ ఈ దురలవాటు ఈ టొబాకో స్మోకింగ్. అలాగే ఆల్కహాల్, ఆల్కహాల్ తీసుకునే స్త్రీల్లో బ్రెస్ట్ క్యాన్సర్ ఇన్సెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్, అంటే రెగ్యులర్గా కన్జ్యూమ్ చేసే వాళ్ళకి, రెగ్యులర్గా ఎక్సెస్ అమౌంట్స్ కన్జ్యూమ్ చేసే వాళ్ళలో ప్రపోర్షనేట్గా క్యాన్సర్ రిస్క్ పెరిగిపోతుంది. సో వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. చాలా రెగ్యులర్గా వారికిగా వారు పరీక్ష చేసుకుంటూ, అలాగే ఇతర బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్లో జాయిన్ అయ్యి క్యాన్సర్ రావటాన్ని ముందుగా గమనించుకున్నట్టయితే వాళ్ళకి క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ ఉన్న వాళ్ళలో కూడా రిస్క్ తగ్గించుకోవడానికి, అంటే BRCA1 BRCA2 పాజిటివ్ ఉన్నవాళ్ళు రిస్క్ తగ్గించుకోవడానికి, రిస్క్ రిడక్షన్ సర్జరీ తప్ప ఇంకా ఏ ఇతర చికిత్సలు ఉపయోగపడవు. అండ్ మీరు అన్నట్టు ఈ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉన్న స్త్రీలలో ఇవన్నీ కూడా ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువగా కనబడుతుంటాయి. వాళ్ళలో క్యాన్సర్స్ చాలా ర్యాపిడ్గా పెరుగుతాయి, అంటే అగ్రెసివ్గా బిహేవ్ చేస్తాయి. చిన్నదిగా ఉన్నప్పుడే శరీరంలో ఇతర భాగాలకు పాకిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే, సెల్ఫ్ ఎగ్జామినేషన్తో పాటు స్క్రీనింగ్ టెస్టులు ఏ ఏజ్లో చేయించుకుంటే మంచిది? ఎలాంటి టెస్టులు ఎంత ఫ్రీక్వెంట్గా చేయించుకోవాలి? మోస్ట్ ఇంపార్టెంట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. రెండోది క్లినికల్ ఎగ్జామినేషన్ బై ట్రైన్డ్ పర్సనల్, అంటే ట్రైన్డ్ నర్స్ కావచ్చు, లేదా ఆబ్స్టెట్రిషియన్ గైనకాలజిస్ట్ కావచ్చు, సర్జన్ కావచ్చు, ఫిజిషియన్ కావచ్చు. సో సంవత్సరానికి ఒకసారి ట్రైన్డ్ పర్సనల్తో కనుక బ్రెస్ట్ని ఎగ్జామిన్ చేస్తూ చేయించుకుంటూ, అలాగే వారు చేస్తున్నప్పుడు అబ్జర్వ్ చేసి ఎలా పరీక్ష చేసుకోవాలో తెలుసుకోవటం కూడా వెరీ ఇంపార్టెంట్. మూడోది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మ్యామోగ్రఫీ. దీని మీద చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి.
మ్యామోగ్రఫీ వలన రేడియేషన్ ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది, దానివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని స్త్రీలు కూడా నాతో చాలామంది అడుగుతూ ఉంటారు. ఇది పూర్తిగా అవగాహన లోపము. 30 ఇయర్స్ నుంచి 70 ఇయర్స్ వరకు సంవత్సరానికి ఒకసారి కన్వెన్షనల్ మ్యామోగ్రఫీ చేయించుకుంటే 10 లక్షల మందికి 20 మందికి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. దట్స్ నెగ్లిజిబుల్ అమౌంట్. అప్పుడిప్పుడు కొత్తగా వచ్చిన డిజిటల్ మ్యామోగ్రఫీ మెషిన్స్లో రేడియేషన్ ఎక్స్పోజర్ చాలా తక్కువగా ఉంటుంది. మ్యాగ్నిఫైడ్ కోన్ డౌన్ వ్యూస్ తీసుకోవడానికి రెండోసారి మ్యామోగ్రఫీ పరీక్ష చేయనవసరం లేదు. దీంట్లో ఇన్బిల్ట్ సెన్సార్స్తోనూ ఫీచర్స్తో మనం మ్యాగ్నిఫైడ్ వ్యూ విత్ ప్రెస్ ఆఫ్ ఎ బటన్ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కొత్తగా 3-డైమెన్షనల్ డిజిటల్ మ్యామోగ్రఫీ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇందులో మ్యామోగ్రఫీ గ్యాంట్రీ బ్రెస్ట్ చుట్టూ షార్ట్ యాక్సెస్లో రొటేషన్ చేస్తూ అనేక మల్టిపుల్ రేడియోగ్రామ్స్ తీసుకుని అది ఒక పవర్ఫుల్ కంప్యూటరు దాన్ని ఇమేజ్ని కంప్యూట్ చేసి మనకు అందిస్తుంది అనమాట. అంటే ప్రతి లేయర్ ఆఫ్ బ్రెస్ట్ని కూడా రేడియాలజిస్ట్ చూడటానికి అవకాశం ఏర్పడింది. తద్వారా ఫాల్స్ పాజిటివ్స్, ఫాల్స్ నెగిటివ్స్ పూర్తిగా తగ్గించడానికి వెన్ కంపేర్ టు ద 2D మ్యామోగ్రఫీ అవకాశం ఏర్పడింది. ఇవన్నీ కూడా ఇప్పుడు మనకి హైదరాబాద్లో అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా అతి తక్కువ రేడియేషన్తో మనం మ్యామోగ్రఫీ చేయించుకోవచ్చు. తద్వారా ఈవెన్ 2 to 3 millimeter లంప్ బ్రెస్ట్లో, డెన్స్ బ్రెస్ట్లో ఉన్నా కూడా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. కొన్నిసార్లు మరీ బ్రెస్ట్ డెన్స్గా ఉండి, ఫ్యాట్ టిష్యూ తక్కువగా ఉండి, లేదా కొంతమంది స్త్రీలకు ఆల్రెడీ ఇంప్లాంట్ కనుక ఉన్నట్టయితే బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ కోసం చాలామంది పెట్టించుకుంటూ ఉంటారు. ఆర్ స్కార్డ్ బ్రెస్ట్ అంటే ఇంతకుముందు చిన్నప్పుడు ఫైబ్రాయిడ్ నమ్మకో ఇతరత్ర యాప్సెస్కో సర్జరీలు చేయించుకున్నప్పుడు మ్యామోగ్రఫీ కనుక యాక్యురేట్గా అనిపించకపోయినట్టయితే ఎంఆర్ మ్యామోగ్రఫీ అంటే ఎంఆర్ఐతో మ్యామోగ్రఫీ చేయటం విత్ డైనమిక్ కాంట్రాస్ట్ చేయటం ద్వారా వీళ్ళలో ఎటువంటి రేడియేషన్ ఎక్స్పోజర్ లేకుండా చిన్న చిన్న లంప్స్, 2 to 3 millimeter లంప్ను కూడా చాలా ఈజీగా ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే కొంచెం ఫ్యామిలీ హిస్టరీ, జెనెటిక్ టెండెన్సీ ఉన్నవాళ్ళు ఇలాంటి బ్రెస్ట్ కాస్మెటిక్ సర్జరీస్ ఏవి చేయించుకోకుండా ఉంటే బెటర్ అంటారా? ఎంఆర్ మ్యామోగ్రామ్ రేడియో అల్ట్రాసౌండ్తో వాళ్ళకు కూడా ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఓకే, బ్రెస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో సర్జరీ తీసుకుంటే ఇంక లేటెస్ట్ డెవలప్మెంట్స్ వెడేసి ఎలాంటివి చోటు చేసుకున్నాయి? మనం ఇంతకుముందు డిస్కస్ చేసినట్టు లంపెక్టమీ ఈజ్ ద మెయిన్ స్టే ఆఫ్ ట్రీట్మెంట్ ఫర్ మోస్ట్ క్యాన్సర్స్. ఈ లంపెక్టమీ చేసిన తర్వాత కూడా ఆ డిఫెక్ట్ కనబడకుండా ఉండటానికి మనము వాల్యూమ్ డిస్ప్లేస్మెంట్, వాల్యూమ్ రిప్లేస్మెంట్, దీన్నే ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అంటారు. ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అంటే కంబైనింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లాస్టిక్ కాస్మెటిక్ సర్జరీ, బట్ అట్ ద సేమ్ టైం ఆంకలాజికల్ ప్రిన్సిపల్స్ అంటే ట్యూమర్ని దూరంగా తీయటం అలాంటి ప్రిన్సిపల్స్ని కాంప్రమైజ్ అవ్వకుండా చేయటాన్నే ఆంకోప్లాస్టిక్ బ్రెస్ట్ సర్జరీ అంటారు. వాల్యూమ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఎక్కడైతే మనం లంపెక్టమీ చేస్తామో ఆ పార్ట్ ఆబ్వియస్లీ ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ సూచర్ చేసినట్టయితే కొంచెం పకరింగు, కాస్మెటిక్ డిస్ఫిగర్మెంట్ ఉంటాయి. వాటిని అవాయిడ్ చేయడానికి పక్కన ఉన్న నార్మల్ ఫ్యాట్, బ్రెస్ట్ ఫ్యాట్ని అక్కడికి డిస్ప్లేస్ చేయడం జరుగుతుంది. దీన్ని వాల్యూమ్ డిస్ప్లేస్మెంట్ అంటారు. లార్జ్ బ్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇది చాలా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. అదే కొన్నిసార్లు డిఫెక్ట్ కనుక పెద్దదిగా ఉన్నట్టయితే లేదా బ్రెస్ట్ సైజ్ కనుక చిన్నదిగా ఉన్నట్టయితే వాళ్ళకి వాల్యూమ్ రిప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. వాల్యూమ్ రిప్లేస్మెంట్ చేయటం అంటే మనకి మన వెనకాల అందరికీ మనందరికీ కూడా లాటిస్మస్ డోర్సే అనే ఒక మజిల్ ఉంది. అది క్లైంబర్స్కి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అదర్వైజ్ నార్మల్గా మిగతా వాళ్ళకి అది పెద్దగా యూస్ఫుల్ మజిల్ కాదు. స్త్రీలందరికీ కూడా వాళ్ళు ఇన్నర్స్ వేసుకున్నప్పుడు వాళ్ళకి వెనకాల ఒక చిన్న మార్క్ ఉంటుంది. ఆ మార్క్లో చిన్న స్కార్ చేసి ఆ లాటిస్మస్ డోర్సే మజిల్ని మొబిలైజ్ చేసి దాన్ని అక్కడ నుంచి చంకలోంచి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ రిప్లేస్ చేయడం ద్వారా ఈ ఏదైతే సర్జికల్ డిఫెక్ట్, మన లంపెక్టమీ చేసిన డిఫెక్ట్ని ఆ డిఫెక్ట్ దాంతో ఫిల్ చేయటం ద్వారా ఎల్డీ ఫిలిన్, లాటిస్మస్ డోర్సే ఫిలిన్ అంటారు, ఎల్డీ ఫిలిన్, ఆ డిఫెక్ట్ని మనం ఈ వాల్యూమ్ రిప్లేస్మెంట్తో ఫిల్ చేస్తున్నాం అన్నమాట. తద్వారా వాళ్ళకి ఎటువంటి కాస్మెటిక్ డిస్ఫిగర్మెంట్ లేకుండా చేయడానికి అవకాశం ఉంది. అలాగే అండరామ్లో చేసే సర్జరీ, ఇప్పుడు ఇంతకుముందు అండరామ్లో మనం ఆక్సిలరీ లింఫ్ గ్లాండ్స్ అన్ని కూడా తీసివేయడం జరిగేది. ఇప్పుడు సెంటెనల్ నోడ్ బయాప్సీ అంటే ఏదైతే గ్లాండ్ ఫస్ట్ లెవెల్లో అది ఇన్వాల్వ్ అవుతుందో ఆ గ్లాండ్ని ఐడెంటిఫై చేసి రేడియో యాక్టివ్ గామా డిటెక్షన్ సిస్టమ్స్ ఉంటాయి వాటి ద్వారా ఐడెంటిఫై చేసి లేదా బ్లూ డై ద్వారా ఐడెంటిఫై చేసి ఆ గ్లాండ్ వరకే తీయటాన్ని సెంటర్నల్ నోడ్ బయాప్సీ అంటారు. అది కనుక పాజిటివ్ ఉన్నట్టయితే మనం యాక్సిలరీ క్లియరెన్స్ చేయడం జరుగుతూ ఉంటుంది.
ఇప్పుడు ఆ సెంటర్నల్ నోడ్ బయాప్సీని కూడా ఎండోస్కోపిక్గా చేస్తున్నాం. అంటే అండరామ్లో హెయిర్ బేరింగ్ ఏరియాలో చిన్న 5mm ఘాట్లు మూడు పెట్టి ఒక కెమెరా పోర్టు, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ వర్కింగ్ పోర్ట్తో మనము ఎండోస్కోపిక్ సెంటర్నల్ నోడ్ హార్వెస్టింగు, అలాగే అవసరమైతే ఎండోస్కోపిక్ యాక్సిలరీ క్లియరెన్స్ కూడా చేయడం జరుగుతుంది. తద్వారా ఆ అండరామ్లో కనబడే స్కార్ కూడా కనిపించకుండా చేయడానికి అవకాశం ఉంది. సో కొన్నిసార్లు ఈ ఆంకోప్లాస్టిక్ సర్జరీ చేస్తున్నప్పుడు స్కార్ కూడా కనిపించకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏరియోలా, అంటే నిప్పుల చుట్టూ ఉన్న డార్క్ ఏరియా బయభాగంలో నార్మల్ స్కిన్కి మధ్యలో కనుక మనం స్కార్ని ప్లేస్ చేసినట్టయితే స్కార్ అసలు కనబడకుండా కామోఫ్లైజ్ అయిపోతుంది. సో ఈ వీటి టెక్నిక్స్ ద్వారా మన స్త్రీలందరికీ కూడా ఎక్సలెంట్ కాస్మెటిక్ రిజల్ట్, బ్రెస్ట్ యొక్క సైజులో కానీ షేప్లో కానీ మార్పు రాకుండా, స్కార్ కూడా కనబడకుండా చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ ఆంకోప్లాస్టిక్ సర్జరీస్, ఈ సర్జరీలు టెక్నిక్ వల్ల అంటే వాళ్ళకి క్యాన్సర్ పట్ల అవగాహన ఉండాలి, కానీ తర్వాత ఈ పోస్ట్ సర్జరీ ఎఫెక్ట్స్ గురించి వాళ్ళేమో ఆత్మన్యూనత భావానికి గురవ్వాల్సిన అవసరమే లేదు. ఓకే, అడ్జువెంట్ థెరపీ అంటుంటారండి, అదేంటి? అంటే చాలాసార్లు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ అందరికీ సర్జరీ తర్వాత ఆ తీసేసిన స్పెసిమెన్ని వాళ్ళు పెథాలజిస్ట్లు తరోగా అనలైజ్ చేసి ట్యూమర్ స్టేజింగ్ చేస్తారు. ట్యూమర్ ఎంత మేరకు పాకింది, పక్కన ఉన్న రక్తనాళాలలోకి, లింఫనాళాలలోకి పాకిందా, చంకలో ఉన్న లింఫ్ గ్లాండ్స్కి పాకిందా, అలాగే ట్యూమర్ యొక్క బిహేవియర్, అంటే ట్యూమర్ యొక్క బిహేవియర్ కూడా తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ రిసెప్టార్స్ అవి పాజిటివ్గా ఉన్నాయా లేవా, హర్టూ న్యూ రిసెప్టార్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా, ప్రాలిఫరేటివ్ ఇండెక్స్ ఎలా ఉంది, వీటన్నిటినీ కూడా మనం కన్సిడర్ చేసి ఈ పేషెంట్కి క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశాలు ఎంత ఉంటాయని మన ఇన్స్టిట్యూషనల్ ట్యూమర్ బోర్డులో డిస్కస్ చేసి ఆ క్యాన్సర్ తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టయితే వాళ్ళకి ఫర్దర్గా కీమోథెరపీ, రేడియోథెరపీ, హార్మోన్ థెరపీ, అలాగే ట్రాస్టుజుమాబ్, హర్సెప్టీన్ థెరపీ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు చాలా ఎర్లీగా ఉన్నట్టయితే మనకి కీమోథెరపీ ఇవ్వాలా వద్దా అని నిర్ణయం తీసుకోవాల్సినట్టయితే ఆంకోటైప్ డిఎక్స్ అనే ఒక స్పెషలైజ్డ్ టెస్ట్ చేయడం ద్వారా, జెనెటిక్ టెస్ట్ చేయడం ద్వారా కీమోథెరపీ ఇవ్వటం వల్ల ఈ పేషెంట్కి ఎటువంటి బెనిఫిట్ ఏమైనా ఉంటుందా, లేదా హార్మోన్ థెరపీ వరకే సరిపోతుందా, ఇవన్నీ కూడా మనకి ఆంకోటైప్ డిఎక్స్ టెస్ట్లో తెలుస్తాయన్నమాట. సో ఒకవేళ తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టయితే ఈ అన్నింటినీ కనుక మనం పరిగణనలోకి తీసుకొని వాళ్ళకి అడ్జువెంట్, అంటే సర్జరీ అయిపోయిన తర్వాత కీమోథెరపీ, అలాగే రేడియోథెరపీ, హార్మోన్ థెరపీ, ట్రాస్టిజుమాబ్ థెరపీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కువగా గమనిస్తే హార్మోన్ థెరపీ అవసరమైన టైపే ఎక్కువగా గమనిస్తున్నారు. చిన్న వయసులో వచ్చిన బ్రెస్ట్ క్యాన్సర్స్, అంటే 20 నుంచి 40 మధ్యకాలంలో వచ్చిన స్త్రీలలో జనరల్గా హార్మోన్ రిసెప్టార్స్ నెగిటివ్గా ఉంటాయి, ట్యూమర్స్ చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంటాయి. పోస్ట్ మెనోపాజల్ ఉమెన్లో పీరియడ్స్ అయిపోయిన తర్వాత వచ్చే స్త్రీలలో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్స్లో 70-80 మందికి హార్మోన్ రిసెప్టార్స్ పాజిటివ్గా ఉంటాయి, అవి చాలా స్లోగా పెరుగుతుంటాయి. వారు గనక అర్లీగా డయాగ్నోస్ చేసినట్టయితే వాళ్ళకి మీరు అన్నట్టు హార్మోన్ థెరపీ మాత్రమే ఇవ్వటం ద్వారా మనము ఈ క్యాన్సర్ని క్యూర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అలాగే చాలాసార్లు ఈ బ్రెస్ట్ కన్జర్వేటివ్ సర్జరీ చేసినప్పుడు మనము అడ్జువెంట్ రేడియోథెరపీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఐదర్ వి రిమూవ్ ద హోల్ బ్రెస్ట్ ఆర్ లంపెక్టమీ వరకు చేస్తే మిగతా బ్రెస్ట్లో క్యాన్సర్ రాకుండా చేయడానికి ఇంటాక్ట్ బ్రెస్ట్ ఇరేడియేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇంతకుముందులాగా ఈ రేడియేషన్ 30-40 డేస్ ఇవ్వకుండా జస్ట్ 3-5 డేస్లో ఇచ్చే సైబర్ నైఫ్ పరికరం కూడా ఇప్పుడు అందుబాటులోకి వచ్చింది. ఎక్కడైతే క్యాన్సర్ వచ్చిందో అక్కడ ఆపరేషన్ చేస్తున్నప్పుడే చిన్న టైటానియం క్లిప్స్తో దాన్ని మార్క్ చేయడం జరుగుతుంది, దాని ఎడ్జెస్ని. ఆ తర్వాత సర్జరీ అయిపోయిన తర్వాత జస్ట్ అబౌట్ 3-5 డేస్ ట్రీట్మెంట్, రోజుకు ఒక 10 నిమిషాలు ట్రీట్మెంట్ ఇవ్వటం ద్వారా ఈ రేడియేషన్ కూడా ఇంతకుముందులాగా 30-40 డేస్ లేకుండా 3-5 డేస్లోనే కంప్లీట్ చేయడానికి కూడా అవకాశం ఏర్పడింది. ఈ సైబర్ నైఫ్ చికిత్స ద్వారా మనం రేడియేషన్ ఇచ్చినప్పుడు బ్రెస్ట్ యొక్క కన్సిస్టెన్సీ, అంటే మామూలుగా రేడియేషన్ ఇచ్చినప్పుడు స్కిన్ చేంజెస్ వస్తాయి, కొంతవరకు ఫెయిర్గా ఉన్న స్త్రీలలో వాళ్ళకి డార్కెనింగ్ కావచ్చు. ఆబ్వియస్గా ఆపోజిట్ బ్రెస్ట్తో కంపేర్ చేసినట్టయితే ఈ రేడియేషన్ తీసుకున్న సైడ్ చాలా డార్క్గా ఉండొచ్చు. అలాగే కన్సిస్టెన్సీ బ్రెస్ట్ కొంచెం గట్టిపడుతుంది రేడియేషను, ట్రెడిషనల్ రేడియేషన్ తీసుకున్నప్పుడు ఇవ్వగలుగుతాము, హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ లేకుండా ఇవ్వగలుగుతాం. కన్సిస్టెన్సీలో కానీ కలర్లో కానీ మార్పు లేకుండా మనం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది.
కాబట్టి ఈ సర్జరీ, కెమోథెరపీ, హార్మోన్ థెరపీ, లేదా ఈ రేడియేషన్, నెంబర్ ఆఫ్ టైమ్స్, ఇవన్నీ ఎవరికి వాళ్ళకి పర్సనలైజ్డ్గా టార్గెటెడ్గా ఇవ్వడమే నవేడేసి లేటెస్ట్గా మీరు అందిస్తున్న ట్రీట్మెంట్స్. ఓకేనండి డాక్టర్ మోహన్ వంశీ గారు, బ్రెస్ట్ క్యాన్సర్ అసలు వచ్చే రిస్క్ ఎవరిలో ఉంటుంది, ఎలా ఎర్లీగా గుర్తించగలరు, స్క్రీనింగ్ టెస్ట్లు ఎంత ఫ్రీక్వెంట్గా ఎవరు చేయించుకోవాల్సి ఉంటుంది, అండ్ ట్రీట్మెంట్స్, సర్జరీలో వచ్చిన లేటెస్ట్ డెవలప్మెంట్స్, అండ్ ఆంకోప్లాస్టిక్ సర్జరీ గురించి, రేడియేషన్ థెరపీలో వచ్చిన డెవలప్మెంట్స్ గురించి, హార్మోన్ థెరపీస్ గురించి వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అండి. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ 5.